మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జనసేన పార్టీ నేను పిఠాపురం సభలో అంత దిగ్విజయం చేసినందుకు, అంత శ్రమ పడినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. పోస్ట్ 2009 తర్వాత ఒక పొలిటికల్ పార్టీ పెట్టి వేల కోట్లు లేకుండా, పెద్ద రాజకీయ అండదండలు లేకుండా, కేవలం కొద్దిపాటి అనుభవంతో, ఒక దశాబ్దం అనుభవంతో, లోతులు అంటే ఓటమి లోతులు తెలిపిన తర్వాత ఒక పార్టీ పెట్టడం చాలా కష్టమైన విషయం. నేను కోరుకున్నదల్లా మన నాయకులందరికీ చెప్పండి, ఏ మూలకెళ్ళినా జనసేన పార్టీ జెండా లేని గ్రామం లేదు, జన సైనికులు లేని గ్రామం లేదు. నేను నాయకులను కూడా అడిగేదల్లా, యువత చాలా ప్రేమతోటి తపన పడాలని, తపన ఎంతో తపన పడుతూ ముందుకు వస్తూ ఉన్నారు. అలాంటి యువతని స్థానికంగా ఉండే నాయకులు మమేకం చేసి వారితో మమేకమై ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పనిచేసే బలంగా పనిచేసే కార్యకర్తలను గుర్తించండి. ఇది మన సమావేశం, మన సభ కాబట్టి ఇబ్బంది పడకుండా ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా శ్రమ పడుతూ ఉన్నాను. శ్రమ అంటే శారీరక శ్రమ అని కాదు, ఇంత పార్టీని ఏ అండదండలు లేకుండా ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టమైన పని. నేను ఇంత భావనా బలంతో, భావజాలంతో నేను ముందుకెళ్తున్నప్పుడు నాయకులు దాన్ని కోఆర్డినేటర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మిగతా స్థానిక నాయకులు ఎవరైనా కావచ్చు, దాన్ని దయచేసి మీరు నన్ను అర్థం చేసుకున్నారు. మీలో మీరు చిన్నపాటి ఇండివిజువల్ ఇంట్రెస్ట్లతో మీరు ఏమైనా సరే అందరూ ఐక్యతతో ఎలా ముందుకు తీసుకెళ్ళిపోతే పార్టీని, వారందరికీ నా విన్నపం కూడా ఏంటంటే, నేను ఎవరు లేకపోయినా కానీ నేను ఒక్కనే కూడా నడిచెళ్ళి పార్టీని ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని స్థాపించే అంత కొండ, అంత బలం, అండలు, అంత ధైర్యం ఉన్న వ్యక్తిని. నన్ను ఎవరో కొద్ది మంది ఇలా గ్రూపులు కట్టేసి ఇలా చేద్దామంటే అది అర్థం చేసుకునే అవివేకిని కాదు, దాన్ని హ్యాండిల్ చేయలేని సమర్థత లేని వ్యక్తిని, దాన్ని సమర్థత హ్యాండిల్ చేసే వ్యక్తిని. అందుకే నాకు ఆ భయాలు లేవు. నేను లేకపోతే పార్టీ కూలిపోద్ది అంటే, నేను అన్నదమ్ములని ఆడపడుచుల్ని నమ్ముకొని వచ్చినవాడిని, నా జన సైనికులు నమ్ముకొని వచ్చినవాడిని. నేను పార్టీ స్టార్ట్ చేసినప్పుడు నాయకులు ఎవరున్నారు, నేను పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఎవరున్నారు నా పక్కన, పట్టుమని 10 మంది చాలా యువత ఉన్నారు, కుర్రాళ్ళు, ఏ మూలకెళ్ళినా జెండాలు పట్టుకున్న యువత వచ్చారు. వారు దీనికి బలమైన పునాదిని కాదనుకో నేను ఎక్కడికి వెళ్తాను. అలాగే ప్రతి నాయకులు కొన్ని చెప్పండి, పునాదులను మీరు దయచేసి ఇగ్నోర్ చేయకండి. మనం ఆ పునాదుల మీద నిలబడి వాళ్ళని తొక్కింది వాళ్ళని కాదంటే ఎట్లా? అందుకని ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, నాయకు మన యువత జన సైనికులందరికీ, కార్యకర్తలనే చెప్తున్నారు, మిగతా వాళ్ళు మీ శ్రమను ఎంత గుర్తిస్తారో లేదో నాకు తెలియదు, కానీ మీ త్యాగాన్ని, మీ శ్రమని నేను గుర్తిస్తాను. దయచేసి దాని గురించి మీకు, అలాగే అక్కడ అంబేద్కర్ గారికి పట్టాలు నాకు ఇస్తాననుకున్నప్పుడు కులాలని మతాలని ప్రాంతాలని వేరు చేసిన రాజకీయాలను చూసాం. అవన్నీ కాకుండా కులాలని మతాలని ప్రాంతాలని సమదృష్టితో చూడగలిగే శక్తి ఉన్నవాడిని. ఎందుకంటే నాకు స్వార్థం లేదు, నాలో రాత్రి ముఖ్యమంత్రి అయిపోవాలని కాదు, నాకు ఉన్నదాన్ని ఎన్ని దశాబ్దాలైనా సరే మార్పును తీసుకురావాలన్న ఆలోచన ధోరణి ఉన్నవాడిని. అందుకు నాకు ఓటమి బలం లేదు, మార్పులు తీసుకొచ్చే శక్తి, తీసుకురాగల ఆలోచన బలం ఉన్నవాడిని. అందుకే నేను కోరుకునేది కూడా నాయకులందరికీ కూడా, ఒక కొత్త పార్టీ పెట్టి 2009లో చౌదరి గారు ఓడిపోయినప్పుడు ముందుకు తీసుకెళ్ళినప్పుడు దానికి కారణం కొద్దిమంది వ్యక్తులు, భావజాలం లేదు వారి దగ్గర. ఉదాహరణకి ఆయన పక్కన ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులే వేరే పార్టీలు కలిపారు, పార్టీలు కలిపేశారు. అది
ఒక మార్పుని బలంగా మార్పుని తీసుకొచ్చే సమయం పోయింది మనకి ఆ రోజున. కానీ ఈసారి జనసేన పార్టీ ఎంతమంది అవకతవకలు చేసినా కానీ, మళ్ళీ చెప్తాను, అవకతవకలు చిన్నపాటి గ్రూపిజం చేసినా కానీ అవన్నీ దాటుకొని వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. దయచేసి నాకు భయాలు లేని వాళ్ళు, నేను సర్దను మనుషుల్ని, నేను మనుషుల్ని ఇగోల్ని సర్దను, నేను ప్రజల తాలూకు సమస్యలు కష్టాల కోసం నిలబడేవాడిని. ఈ నాయకుడు లేకపోతే నా పార్టీ అయిపోతుంది. నా పార్టీ కాదు, ప్రజల కోసం ఉన్న పార్టీ ఇది. పవన్ కళ్యాణ్ పార్టీ మీద కొత్తగా వచ్చేది ఏముంది? నా చాకరీ, నాకు శ్రమ, డబ్బును వదులుకోవటం, నాకేమంటే స్వార్థం దీంట్లో? నాకున్న స్వార్థం వల్ల విసిగిపోయాయి పొలిటికల్ పార్టీస్ తోటి. మనదాకా ఓట్లు ఎంచుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, బాలకృష్ణ గారు ఉదాహరణకి, ఏ మూలకెళ్ళినా పవన్ కళ్యాణ్ దగ్గర ఒక కులం ఉంటారా? కర్ణాటకకి వెళ్తే పవన్ కళ్యాణ్ కులం ఉందా? తెలంగాణలోని మంత్రం దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ కులం ఉందా? లక్నోకి వెళ్ళి కూర్చుంటే అక్కడ నా కులం ఉందా? మద్రాసుకి వెళ్తే నా కులం ఉందా? ఇలా ఇంతమంది యువత అన్ని కులాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని మతాల నుంచి వచ్చి ఇందా కింద ముస్లింస్ వచ్చారు, వాళ్ళు నా కులమా? అలా అనుకుంటే మానవత ఒకటే కులం, మానవ కులం ఉంది. అలాంటి మానవ కులాన్ని యువత అండగా నిలబడితే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి నోటి దూలు ఎక్కువైపోయింది, నోటి దురద ఎక్కువైపోయింది. మీరు ఎవరన్నా సరే ముఖ్యమంత్రి గారికి నోరు అదుపు లేదు, ఎవరన్నా దళితుడిగా పుట్టాలనుకుంటారా అంటారండి? ఎవరు ఎవరుగా పుట్టాలనుకోరు. పుట్టించినప్పుడు నీ పని నువ్వు ఎలా ఉంటావు? ముఖ్యమంత్రి గారు ఒకవైపు, ఇద్దరు మా ఇద్దరిని చూడండి, ముఖ్యమంత్రి గారు ఏమంటారు, నువ్వు దళితుడిగా పుట్టాలా అంటారు? నేను నా రెల్లి కులాన్ని స్వీకరించాలా అంటాను. మీరు దళితుడిగా పుట్టాలని ఉండకపోవచ్చు, నేను నా రెల్లి కులం నేను స్వీకరిస్తాను. నా దళితుల్లో నా రెల్లి కులం నేను స్వీకరించాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతా ఉన్నాను. ఎందుకంటే కులాలకి తెలుగుదేశం ఎమ్మెల్యేలేమో మాదిగల్ని పెట్టి వాళ్ళ పేర్లు, వాళ్ళ కులం పేరు దూషిస్తారు ఎమ్మెల్యేలు. అటువైపు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలేమో కూర్చోబెట్టి మత్స్యకారులని వాళ్ళ కులం పెట్టి చేపలు పట్టుకుని చెప్పి దానికి భూతపదం వాడతారు. వీళ్ళేమో కులం పేరు పెట్టి దూషిస్తారు ఇందులో మన తెలుగుదేశం నాయకులు. ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో పుడితే దళితుడిగా పుట్టాలా అని ఆయన మాట్లాడతారు. వీళ్ళందరూ ఎన్నికేసుకు వస్తుంటాడు ఆయన లోకేష్ కూర్చొని. ఒకవైపు ఆయన సొంత లోకేష్ గారి సోదన మామగారే బాలకృష్ణ గారు శంకర్ జాతి నా కొడుకులు అలగా జనం అని చెప్పి మనకి నా జనసేన పార్టీకి వచ్చే వాళ్ళందరూ తిడుతూ ఉంటారు. మరి జనసేన పార్టీ లేకపోతే మీరు ఎక్కడున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడుంది? మమ్మల్ని మీకు అండగా నిలబడే భుజం కాస్తే మీరు ఇలా తిడితే ఎట్లా? మమ్మల్ని అలా తిట్టచ్చా? పద్ధత అది? ఒకసారి తెలుగుదేశం నాయకులు ఆలోచించాలి, బాలకృష్ణ గారు ఆలోచించుకోవాలి. 10 మందిని మీరు చూస్తున్నారు, మిమ్మల్ని మీరు నటుడు. ఒకవైపు ఆడపిల్లలు కడుపు చేస్తానంటారు ఆయన, పద్ధత అది అని అన్న. ఇవి మనం నవ్వుకోవటానికి చెప్పండి, కొట్టడానికి చెప్పట బాధ కలిగించే అంశాలు. యగాదిగా చూసి కడుపు చేస్తే బాగుంటుందంటే ఏం మాటలు అవి? అలాంటి నాయకులు మీరు వెనకేసుకొస్తారు? శంకర్ జాతి నా కొడుకులు అలగా జనం ఏం మాటలు అవి? తెలుగుదేశం నాయకులకి ప్రతి కులాన్ని కులం పేరు పెట్టి దూషిస్తారు, ఇదే మీరు మాకు ఇచ్చేది? వాళ్ళు చేసే తప్పులు మన పార్టీలు ఎవరు చేసినా మేము చాలా కఠినంగా ఉంటాం. దయచేసి చెప్తున్నా, దయచేసి అర్థం చేస్తాను. మీరు ఒక కులాన్ని వెనకేసుకొచ్చినా, ఒక కులాన్ని తిట్టినా, ఒక మతాన్ని అన్నా, ఒక ప్రాంతాన్ని విభేదాలు సృష్టించినా ఓడిపోవడం కానీ నాకు ఇష్టం కానీ నా విలువనైతే నేను చంపుకోను. దయచేసి ప్రతి ఒక్క నాయకులు వెళ్ళకపోతే ఉత్తేజం చెప్తాను. మార్పుకి వచ్చాం, మార్పును తీసుకొస్తాం, ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ఎందుకని మేమందరికి కూడా ఇంత కష్టపడుతున్నాం, ఇంకొద్ది కాలం కష్టపడండి. ఎక్కడ చూసినా మనకి జన్మభూమి కమిటీలు, దోపిడీ కమిటీలు, గుండా కమిటీలు అయిపోయినాయి. మనకి జనసేన ఒక సరికొత్త విధి విధానాలు పట్టుకొద్దాం, బాధ్యతతో కూడిన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొద్దాం, బాధ్యత కూడా మనకి గ్రామ స్వరాజ్యాన్ని పట్టుకొద్దాం అని చెప్పి నేను అందరికీ కష్టపడి వచ్చారు, బాగా కష్టపడి చేయండి.
ఎందుకంటే మన గ్రామాలను మనం బాగు చేసుకుందాం, మన ప్రాంతాలను మనం బాగు చేసుకుందాం. లీడర్షిప్, ఎందుకంటే మీరు ఒక 1983లో స్టార్ట్ అయిన తెలుగుదేశం పార్టీ 2014కి తెలంగాణ నుంచి వచ్చేసింది. తెలంగాణలో వాళ్ళ ఉనికి లేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జనసేన సపోర్ట్ లేకుండా వాళ్ళు ప్రభుత్వం చేయలేదు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం కుంచుకుపోతున్న పార్టీ. వాళ్ళ కొడుకు కనీసం పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా పోటీ చేయని వ్యక్తి పంచాయతీల శాఖ మంత్రి అయిపోయాడు. ఇలాంటి వ్యక్తులు మనకు వద్దు. ప్రజలతో మమేకమైన వ్యక్తులు కావాలి. నేను రాత్రి అనుభవం తీసుకోవట్లేదు. ఒక దశాబ్దంన్నర తర్వాత ఒక 2-3 ఎన్నిక నాకు 2019 3 ఎన్నికల తర్వాత నన్ను అందరూ నేను అడగలేదు నేను ముఖ్యమంత్రి కావాలి. నేను పనిచేద్దామని అనుకుంటే నా యువత నుంచి జనం నుంచి ఆడపడుచు నుంచి మీరు ముఖ్యమంత్రి కావాలంటే నేను మొన్నటిగా కొద్ది రోజుల క్రితం నేను సమ్మతించాను ముఖ్యమంత్రి అనే పదాన్ని నేను నా నోట్ల నుంచి రావడానికి. ఎందుకంటే బాధ్యత తీసుకోవడానికి వచ్చాను. కష్టాలు ఉంటాయి, నేను బాధ్యతగా ఉంటాను. నేను ఇంత ఉన్నప్పుడు జనసేన పార్టీలో ఉన్న కొద్దిగా అనుభవం ఉన్న నాయకులు కావచ్చు, కొత్తగా అనుభవం తెచ్చుకున్న నాయకులు కావచ్చు, ఫ్లెక్సీలు కట్టాం, పోస్టర్లు వేసుకుంటే నాయకులు అయిపోరు. ప్రజల దగ్గర మమేకమే అది నాకు అర్థమవుతాయి. ఫ్లెక్సీలు వేసుకునే నాయకులు గుర్తుంది. పని చేసుకుంటే వెళ్ళండి గ్రాస్ రూట్లో, క్షేత్రస్థాయిలో. నేను సరదాగా కూర్చొని అందరూ ఉన్నారు కదా పని చేసుకుని చెప్పి నేను ఏ సీరంలో కూర్చుంటున్నా? మారుమూల గ్రామాలకు వెళ్తున్నాను, మనిషి మలమూత్రాదులు ఉన్న పడిపోయిన చోటకి డంప్ యార్డ్స్లో తిరుగుతాను, మారుమూల ప్రాంతాలకు వెళ్తాను. నాయకులు నేను తిరుగుతున్నప్పుడు మీరు ఎందుకు తిరగరు? మనోహర్ గారు మేము తిరుగుతున్నాం, ప్రతి ఒక్కరు తిరుగుతున్నాం, మిగతా వాళ్ళని తిరిగారు. కూర్చోబెట్టి నా చుట్టూ తిరగడం కాదు నాయకత్వం, గ్రామంలో తిరిగాను, ప్రజల చుట్టూ తిరిగాను. పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగితే నేను నాకు నేను మనుషులు కూడా చెప్తున్నాను మిగతా వాళ్ళని రానివ్వండి పార్టీలోకి. ఇది పెరిగేది, ఇది పుష్పక విమానం. రాజకీయ వ్యవస్థ అనేక పదవులు వస్తాయి, అనేక పదవులు ఉంటాయి. అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావాలంటే కుదరదు. దేశ ప్రజాసేవ చేయాలని ఆకాంక్ష కావాలి, ప్రజలు కరెక్ట్ అవ్వాలని ఆకాంక్ష కావాలి. కానీ నేను ఎమ్మెల్యే అయితేనే పనిచేస్తాను వద్దు, నాకు అలాంటి వద్దు. ఎమ్మెల్సీ కదా నాకు వద్దు కావాలి. నేను నా దగ్గర ఒక మాట చెప్పి బయట ఇంకో మాట చెప్పుకుని నేను 2 దొంగతిరుగుడు మాట్లాడిన మాట్లాడిన ఒకటే మాట మాట్లాడతాను. నేను పని చేస్తాను. నేను వచ్చి జగన్ మోహన్ రెడ్డి గారు లాగా ముఖ్యమంత్రి ఏదైనా చేస్తాను వ్యక్తిని కాదు. నాకు ఏదైనా రిజల్ట్ నేను పనిచేస్తాను ప్రజల కోసం. అలాగే నాయకులకు కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శం తీసుకుంటే నా పార్టీలో రావటం దయచేసి. మీరు వద్దు, మీరు ఎమ్మెల్యే ఇస్తా ఉంటే నాకు అలాంటి వ్యక్తులు వద్దు. నేను మార్పు కోసం వచ్చిన వాడిని. పని చేద్దాం అందరం. దేశం మీద ప్రేమ ఉంది, సమాజం మీద ప్రేమ ఉంది, మా ప్రాంతాల మీద ప్రేమ ఉంది, మా ప్రజల మీద ప్రేమ ఉంది. ప్రూవ్ చేద్దాం, తిరుగుదాం. 2 బలమైన పార్టీలు ఎదుర్కోవాలి. మనలో మనం కూడా ఇబ్బంది పడితే ఎట్లా? కరెక్ట్ చేసుకుందాం, చిన్న సెల్ఫ్ కరెక్షన్స్ చేసుకుందాం, అందరం బాగా పనిచేద్దాం. రేపొద్దున జనసేన ప్రభుత్వం వస్తే అందరికీ మంచి జరుగుద్ది. ఒక కులాన్నో ఒక మతాన్నో ఒక ప్రాంతాన్ని వెనకేసుకొచ్చే వ్యక్తి నేను కాదు. అందరికీ సమానంగా ఇద్దాం. ఇప్పుడు దాకా కులాలని మతాలని వేరు చేసి ఆడిన రాజకీయ శక్తులు ఉన్నాయి. అందుకని దయచేసి మీరు అలా ఉంటుంటే ముందు నాయకులు తప్పైతే జన సైనికులు మీరు వారిని కరెక్ట్ చేయండి. మీరు మా ఒకటి చెప్పండి, ఈ పార్టీ ప్రెసిడెంట్ మా అన్న చెప్పినట్టుగా మీరు లేరు. మీరు కరెక్ట్ చేసుకుని మీరు కరెక్ట్ చేయండి. ఒకవైపు నేను కరెక్ట్ చేద్దాం, ఇంకోటి మీరు కరెక్ట్ చేయండి. మధ్యలో ఎందుకు మారడం మనం చూద్దాం, మారి తీరుకుందాం. అందుకని నిజమైన ప్రజాసేవ దృష్టితో రండి, ప్రజాసేవ ప్రజా సేవ చేయని దృక్పథంతో రండి. జనసేన నాయకులు అందరినీ కోరుకుంటూ పిఠాపురంలో కూడా మీరు ఆ ఎమ్మెల్యేలు కూడా ఎవరో మన వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటే స్థానికంగా మత్స్యకారుల గ్రామాలకు వెళ్ళి భయపెట్టారంట రావద్దని. మీకు అది ఇవ్వం, లోన్స్ ఆపేస్తాం, డ్వాక్రా రుణాలు ఆపేస్తాం, అన్ని గ్రామాలు జరుగుతూ ఉంది. దానికి మీరు చేయాల్సిన ఏంటంటే వారు ఏ మీరు చెప్పండి, వాళ్ళకి అరచేత్తో సూర్యుని ఆప్ చేయలేదని చెప్పండి. ప్రజల్లో వాంఛ రగిలిన తర్వాత, మార్పు వచ్చిన తర్వాత మీరు జనసేన ప్రవాహంలో వరదలు కొట్టుకెళ్ళిపోతారు. ఈరోజు మీ చెల్లుతాను, మీరు భరిస్తున్నాను, చూస్తున్నాను కాదు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ చెప్తున్నాను. లేదు, ఒక నిమిషం. ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు, ఎందుకంటే వెళ్ళి కొలసిన మీటింగ్ ఉంది, నేను అక్కడికి వెళ్ళి వారి మాట ఇచ్చాను వస్తాను. ఆల్రెడీ 2.5 గంటలు ఆలస్యం అవుతుంది. మళ్ళీ ఇంకో సందర్భంలో మిమ్మల్ని కలుసుకుంటాను. మీకు సంతోషం తెలియజేసి సెలవు తీసుకున్నాను. జాయిన్